గుడ్ సినిమా ఇస్ బ్యాక్ అండ్ చాలాలేదు అందరికీ. సో దిస్ ఇస్ లైక్ అ రీబూట్ అనుకుంటున్నాను నేను. మంచి హిట్స్ తోటి ఇండస్ట్రీ ఎక్కడైతే 2020 ముందు ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఉత్తమమైన ఇండస్ట్రీ అని అందరూ అంటుండే, ట్రేడ్ వర్గాలు ఇవన్నీ కానీ. సో బట్ ఇప్పుడు ఐ థింక్ వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైమ్ దే ఆర్ టేకింగ్ ఇట్ లిటిల్ స్లోవర్ అండ్ బెటర్ అండ్ సో వెరీ హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ కరెంట్లీ తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, అది ఇంకా చాలా సంతోషం దానికి. హిట్ ఈ సినిమా హిట్ బాస్, ఐ థింక్ నేను ఎప్పుడు నా లైఫ్లో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలేదు. అండ్ ఇట్లే దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి మ్యాడ్. థ్యాంక్ యూ. అండ్ యా, డెఫినెట్లీ సినిమా బాగుంటుంది. అండ్ ఇట్స్ అ క్లీన్ యూ దట్ వీ మైట్ గెట్ ఆన్ ద సెన్సర్ రిపోర్ట్. అండ్ యాజ్ వెల్ ఇప్పటికే కొంతమంది ఫోకస్ గ్రూప్స్ లాగా వచ్చి చూస్తున్నారు సినిమా, వాళ్ళు కూడా చాలా నచ్చుతుంది. సో ఎస్, ఐ ఫీల్ వీ హ్యావ్ అ విన్నర్. అండ్ వైజయంతి మూవీస్ దత్ గారు కానీ, స్వప్న అక్క కానీ, ప్రియాంక కానీ, నాగి కానీ, దేర్ ఆల్ ట్రయింగ్ టు టెల్ న్యూ స్టోరీస్, రీఇన్వెంట్ సినిమా. సో యా, ఐ థింక్ గ్రేట్ డేస్ అహెడ్. ఇది చెప్పేది ఏముందండి, అది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇందాక అన్నట్టు మనోడు ఉద్యోగం వస్తే ఆ తల్లిదండ్రుల సంతోషం ఎట్లుంటుందో బేసిక్లీ అంత పెద్ద ఇమేజ్ ఇట్లా ఎన్టీఆర్ గారిది ఇట్లా వైజయంతి అని పడి మన మెయిల్ చూస్తుంటే మా ఇంట్లో కూడా అంతే సంతోషపడ్డారు, అంత పెద్ద బ్యానర్లో నేను వర్క్ చేస్తున్నాను. అండ్ అట్లాంటి గొప్ప కథలు చెప్పడానికి వాళ్ళు స్పేస్ కలిగిస్తున్నారు, అందులో నేను భాగమై ఉండడం అనేది ఐఎమ్ హ్యాపీ బాస్, డ్రీమ్ కమ్ ట్రూస్. ఐ థింక్ అది చూద్దాం, నేను ఇంకా వెయిటింగ్ మోర్ ఆఫ్ ఇట్ బికాస్ ఇంకా అందరూ టీంకి అందరికి పెద్ద బాగుంది బాగుంది అంటున్నారు, కానీ ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ సమ్వన్ చింతకింది మల్లేశ్. నా ఫ్యూచర్ అసలు నాకు తెలియదు అన్న, ఇది ప్రయాణమే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు గమ్యం మీద పట్టింపు లేదు, నేను ఎటు పోతా ఏమో చూద్దాం, బట్ ప్రస్తుతానికి ప్రయాణం బాగుంది. సో గొప్ప కథకులు వచ్చి నాకు కథలు చెప్తున్నారు, నాకు నచ్చుతుంది, నేను చేస్తున్నాను. సో అలాగే చింతకింది మల్లేశం, అలాగే మెయిల్ ఆర్ వెబ్ సిరీస్ ఒక లూజర్, ఇప్పుడు ఇది జాతి రత్నాలు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అవునా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ రాధేశ్యామ్ ఉండబోతుంది, తర్వాత శర్వానందతో ఒకటి చేశాను అది. సో అది తొందరలో రాబోతుంది, శ్రీకారం కాదు ఇంకొకటి ఉంది. సో అది కూడా రాబోతుంది, ఉన్నాయి ఒక రెండు మూడు. సో ఇంకా బయటకు వచ్చి టైం ఉంది. సో లవ్లీ టైం, ఈ ఫన్ బాగా చూస్తారు కదా ఎట్లుంది, అంత ఆల్ సేమ్ ఏజ్ గ్రూప్ అంతే. అండ్ అనుదీప్ లైక్ అందరినీ మౌల్డ్ చేసేసాడు మమ్మల్ని ఇట్లా. సో జోగిపేట పోయేది, అక్కడ షూట్ చేసేది, నవ్వడం అనేది అసలు ఈ సెట్లో ఒక ఇట్స్ లైక్ మనం పొద్దున్న వెళ్ళి స్టిఫిన్ ఎలా తింటాం, మేము రోజు సెట్కి వెళ్ళాలి నవ్వుకునే వాళ్ళం అనమాట, అంత కామన్ ఉండేది. అదండి, ఇప్పుడు ఏం లేదు, కరోనా ఉంది అండ్ అది మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం చిన్న చిన్న జాగ్రత్తలు, మాస్క్ పెట్టుకోవడం కానీ, అవసరమైతే ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, ఐ థింక్ అది అవసరం అందరికీ. సో నేను మాస్క్ పెట్టుకొని ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై థింగ్. సో ప్లీజ్ మీరందరూ కూడా మాస్క్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నమస్కారం, నేను మీ ఎం మోనల్ గజ్జర్. మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.